సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. చెరువులో మాయా టోపీలు ఇచ్చే చెట్టు. ఒక ఊర్లో వాణి వనజ అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళు. వనజ చాలా పేదది. రోజు పక్కూరికి వెళ్లి కూరగాయలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో కూతురుని చదివించుకుంటూ ఉండేది. రెండు మూడు రోజులు కూరగాయలు అమ్మకపోతే నాలుగో రోజు వనజ వాణి ఇద్దరూ పస్తులుండాల్సిందే. అలాంటి పేదస్థితిలో ఇద్దరూ ఉన్నారు. అలా ఒకరోజు వనజ కూరగాయల బుట్ట నెత్తిన పెట్టుకుని ఇంటి దగ్గర్నించి వెళ్తూ, అమ్మా వాణి, నేను కూరగాయలు అమ్మేసొస్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, ఎటూ వెళ్లకు, ఉట్టిమీద అన్నం ఉంది తిను. సరే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి అమ్మని పంపించింది. వనజ అక్కడి నుంచి ఊరి పక్కన ఉన్న చెరువు దగ్గరికి వచ్చింది. పడవలో చెరువు దాటి పక్కూరు వెళ్లి కూరగాయలు అమ్ముతూ ఉండగా చాలా వర్షం పడింది. అయినా ఆ వర్షంలోనే కూరగాయలు అమ్ముతూ ఉంది. కాని వర్షం ఎక్కువగా ఉండటంతో ఎవరూ కూరగాయలు కొనటానికి ఇంటి నుంచి బయటికి రాలేదు. దాంతో వనజ, ఈ వర్షం ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు, వర్షం తగ్గితే కాని ఇళ్లల్లో ఉన్న జనం బయటకొచ్చేలా లేరు, ఇంటి దగ్గర వాణి ఒక్కతే ఉంది, వర్షానికి ఈ ఉరుములు మెరుపులకి భయపడుతూ ఉండొచ్చు, కూరగాయలు రేపు అమ్ముకోవచ్చులే, ఇప్పుడు ఇంటికెళ్ళిపోతా అని అంటూ తిరిగి ఇంటికి బయలుదేరింది. వరద ఎక్కువవకముందే ఇంటికొచ్చేసింది. వాణి ఇంట్లోనే కూర్చొని ఉంది. వనజ ఇంట్లోకి రావడం వాణి చూసి, అమ్మా వచ్చేసావా, ఎలాగొస్తావో అని చాలా భయపడ్డానమ్మా. వచ్చేసా కదా, ఇంకేం భయం లేదమ్మా, అన్నం తిన్నావా అంటూ కూతురుని దగ్గరికి తీసుకుంది. అలా ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది. తెల్లారి వాణి లేచి పక్కనే పడుకొని ఉన్న అమ్మని చూసి, అమ్మా ఇంకా లేవలేదా, అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంది. కాని వనజ పలకలేదు. దాంతో అమ్మని పట్టుకొని చూసింది. వనజ ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. అది చూసి, అమ్మా అమ్మా ఏమైందమ్మా, నీ ఒళ్ళు ఇంత వేడిగా ఉందేంటి అమ్మా అని అంటూ పిలుస్తూ ఉంది. కాని వనజ కళ్ళు తెరవలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. వెంటనే రాణి పరిగెత్తుకుంటూ ఆ ఊర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మని చూపించింది. డాక్టర్ టెస్ట్ చేసి, వర్షంలో తడవడం వల్ల జ్వరం వచ్చింది, తగ్గే వరకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి మందులు ఇచ్చి వెళ్లిపోయాడు. వాణి ఆ మందులు తీసుకొచ్చి అమ్మకి దగ్గరుండి మందులు వేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. అలా రెండు మూడు రోజులు గడిచింది. కాని వనజకి జ్వరం అస్సలు తగ్గట్లేదు. దాంతో కంగారు పడ్డ వనజ, రెండు మూడు రోజులవుతాంది, ఇలా ఇంకా రెండు రోజులు పడుకుంటే నా కూతురు తినటానికి తిండి కూడా ఉండదు, కాస్త ఓపిక తెచ్చుకుని కూరగాయలు అమ్ముకొస్తాను అంటూ లేస్తూ ఉండగా వాణి వచ్చి, అమ్మా నిన్ను డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, ఎందుకు లేస్తున్నావు, నువ్వెక్కడికి వెళ్ళద్దు, నేను వెళ్ళి కూరగాయలు అమ్ముకొస్తాను. నువ్వా, నీకేం తెలుసమ్మా, నువ్వు కూరగాయలు అమ్మడానికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు నీతో రాలేదా, ఎలా అమ్మాలో నాకు తెలుసమ్మా, నువ్వు భయపడకు, నేను అమ్ముకొస్తా కదా అంటూ అక్కడి నుంచి కూరగాయల బుట్ట నెత్తిమీద పెట్టుకుని చెరువు గట్టు దగ్గరికి వచ్చింది. అక్కడున్న పడవ మీద ఎక్కి పక్కూరికి వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చి పడవ బోల్తా పడింది. అలా పడవ బోర్లా పడటంతోనే వాణి వాణితో పాటు అమ్మడానికి తీసుకువెళ్తున్న కూరగాయలన్నీ ఆ నీళ్లలో పడ్డాయి. వాణి ఎలాగోలాగా ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసింది. కాని ఆమె అమ్మడానికి తీసుకువచ్చిన కూరగాయలన్నీ ఆ నీళ్లలో కొట్టుకుని పోయాయి. దాంతో వాణి బాధపడుతూ ఒడ్డు పక్కనే కూర్చొని ఏడుస్తూ, దేవుడా ఎందుకయ్యా మా మీద నీకు ఇంత కక్ష, మేమేం తప్పు చేశాము, మాకే ఎందుకీ శిక్ష, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ కష్టపడుతూనే ఉంది, అయినా మాకు మూడు పూటల తిండి ఉండదు, ఇప్పుడు మా అమ్మ మంచం మీద పడుకొని ఉంది, కూరగాయలు అమ్మితే కానీ మాకు ఇప్పుడు పూట గడవదు, అలాంటిది ఆ కూరగాయలన్నీ నీళ్ల పాలు చేశావు, ఇప్పుడు మేమేం తిని బతకాలి, మా అమ్మ జ్వరం తగ్గడానికి నేను మందులు ఎలా కొనాలి చెప్పు దేవుడా అని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. అప్పుడే వాణికి ఒక గొంతు వినిపించింది. అమ్మా వాణి, ఎందుకలా ఏడుస్తావు, నీ కష్టమంతా నేను విన్నాను, ఏడవకు,
నీ కష్టం నేను తీరుస్తాను అని వినిపించింది. ఆ మాటలు వినగానే వాణి ఆశ్చర్యంగా అటూ ఇటూ చూసింది. ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఎవరు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ పక్కనే ఉన్నాను. నా పక్కన ఎక్కడా అని చుట్టూ చూస్తూ ఉండగా చెరువు నీళ్ళల్లో నుంచి ఒక చెట్టు పుట్టుకొని వచ్చింది. అది చూస్తూ ఉండగానే పెద్దగా అయ్యింది. దానికి రెండు కళ్ళు కూడా ఉన్నాయి. ఆ చెట్టును చూడగానే వాణి మొహంలో భయం కనిపించింది. అది గమనించిన ఆ చెట్టు, భయపడకు, నేను దయ్యాన్ని కాదు, నిన్నేమీ అనను. అయితే అయితే ఎవరు నువ్వు? నేను ఈ చెరువులోనే ఉంటాను, కాని ఎవరికీ కనిపించను. నీలాంటి మంచి వాళ్లకు మాత్రమే కనిపిస్తాను, వినిపిస్తాను, సాయం కూడా చేస్తాను. అవునా? అయితే ఇప్పుడు నువ్వు నాకు సాయం చేస్తావా? ఈ చెరువులో పడిపోయిన నా కూరగాయలన్నీ నాకు తిరిగి ఇచ్చేస్తావా? ఓ, కూరగాయలు ఇస్తాను, అలాగే నీకు ఒక టోపీ కూడా ఇస్తాను. అది పెట్టుకొని మనసులో ఏదైనా అనుకొని ఒక్కసారి చిటిక వేయగానే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జరుగుతుంది అంటూ ఉంటే వాణి ఆశ్చర్యంగా, నిజంగానా? అంటే అంటే ఇది మ్యాజికల్ టోపీనా? అవును, అది మ్యాజికల్ టోపీయే అని చెప్పి తన కూరగాయలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక టోపీ కూడా ఇచ్చింది. ఆ టోపీ చేతిలో పట్టుకొని వాణి, వావ్, ఇది చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఇది పెట్టుకొని నేను ఏదంటే అది అవుతుందా? ఒక్కసారి పెట్టుకొని చిటికేసి చూడు అని చెప్పి మాయమయ్యింది. వెంటనే వాణి ఆ టోపీ పెట్టుకొని, ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు మామిడి పళ్ళు కావాలి అని అనుకుని చిటికేసింది. చూస్తూ ఉండగానే ఆమె కళ్ళ ముందు మామిడి పళ్ళు ప్రత్యక్షమయ్యాయి. అవి చూసి వాణి చాలా ఆశ్చర్యంగా, హై, ఇది నిజమే అనుకుని ఆ మామిడి పళ్ళు తింటూ ఉంది. అలా తింటూ ఉండగా ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ వెళ్లటం కనిపించింది. ఆ పక్షిని చూడగానే మనసులో, నేనిప్పుడు ఆకాశంలో పక్షిలా ఎగురుతూ ఇంటికెళ్ళాలి అలా అనుకుని మళ్లీ చిటికేసింది. అనుకున్నట్టుగానే పక్షిలా ఎగురుతూ ఇంటికొచ్చింది. ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మకి చెప్పి టోపీ చూపించింది. ఆ టోపీని చూసిన వనజ, నిజంగానా అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. నేను కాదమ్మా, మనం ఈ టోపీతో మనం కష్టాలన్నీ తీర్చుకుందాం. నేనిప్పుడే నీ హాస్పిటల్ ఖర్చులకు అయ్యేంత డబ్బు తీసుకుని నిన్ను పెద్ద హాస్పిటల్లో చూపిస్తాను అని చెప్పి మనసులో హాస్పిటల్ ఖర్చులకు కావలసినంత డబ్బు అనుకుని చిటికేసింది. ఆమె చిటికేయగానే తన ముందు డబ్బు ప్రత్యక్షమయ్యింది. ఆ డబ్బుతో అమ్మని హాస్పిటల్లో చూపించి మంచి వైద్యం చేపించింది. అలా వాణి ఆ మ్యాజికల్ టోపీతో తన కష్టాలన్నీ తీర్చుకుని హ్యాపీగా చదువుకుంటూ ఉంది. సుమతి, సీత అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. సుమతిది చాలా పేద కుటుంబం. భర్త సుందరం, కొడుకు రాము. రోజు కూలి పని చేసుకుని వచ్చి వచ్చే డబ్బుతో ఇంటి నడిపించేవాళ్ళు. సీత చాలా మంచిది. అత్త మామలంటే గౌరవం. అత్త చెప్పిన మాట అస్సలు కాదు అనేది కాదు. అందుకనే సుమతికి కోడలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం సీత బయటికి వెళ్లి ఇంటికొచ్చి ఇంట్లో అత్త కోసం చూస్తూ ఉంది. ఎక్కడా కనపడకపోయేసరికి, అత్తమ్మ ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది? నేను బయటికెళ్ళా అని చెప్పకుండా వెళ్ళిందా ఏంటి అని అనుకుంటూ అత్త గురించి ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటి వెనకాలకి వచ్చింది. ఇంటి వెనకాల పక్కింట్లో ఉండే దేవి అనే ఆవిడ నిలబడి దూరంగా ఉన్న పెద్ద బిల్డింగ్ల వైపు చూస్తూ ఉంది. అది గమనించిన సీత దేవి దగ్గరికి వచ్చి, ఏంటి పిన్ని గారు, ఇక్కడేం చేస్తున్నారు అని అంది. సీత మాటలు వినగానే దేవి పేరుకొని సీత వైపు తిరిగి, ఏం లేదమ్మా, అక్కడ ఎవరో టపాసులు కాలుస్తూ ఉంటే చూస్తూ ఉన్నా. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి హడావుడి చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది పిన్ని? ఎవరో డబ్బున్న వాళ్ళ ఇంట్లో అబ్బాయిదో అమ్మాయిదో పుట్టినరోజు వేడుకయ్యుండొచ్చు. దానికోసం చేస్తున్న హడావుడి అది. పుట్టినరోజు కూడా ఇంత హంగామా చేయాలా? అదేదో పెళ్లి చేస్తున్నట్లు అంత హడావుడి అవసరమా? అంతే పిన్ని, రోజులు మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పుట్టినా పండగే, సచ్చినా పండగే. వేలకి వేళ్ళు ఖర్చు పెట్టి ఆనందిస్తూ ఉంటారు. ఏంటో, డబ్బుతో పాటు ఇట్లాంటి జబ్బులు కూడా వస్తున్నాయి జనాలకి అని అంటూ ఉంటే సీత నవ్వుతూ, జబ్బు కాదు పిన్ని, అవి డబ్బున్న వాళ్ళు జరుపుకునే పండగలు.
నేను కూడా చిన్నప్పుడు పుట్టినరోజు వేడుకల్ని చేసుకునేదాన్ని. మా నాన్న ఉన్నంతలో నాకు కొత్త బట్టలు కొని తెచ్చి నన్ను గుడికి తీసుకెని వెళ్ళేవాడు. అమ్మేమో పాయసం చేసి ఇచ్చేది. పేదోళ్ళ పుట్టినరోజు కదా పిన్ని, అలా సింపుల్గా ఉండేది. అవునా, నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా? వచ్చే నెల 10వ తారీఖు పిన్ని అని అంటూ ఉంటే దేవి ఆశ్చర్యంగా, ఏంటి వచ్చే నెల 10వ తారీఖు నీ పుట్టినరోజా? మరెప్పుడు చెప్పలేదేంటి నీ పుట్టినరోజని? ఎందుకు పిన్ని, అది చెప్పి ఇంట్లో వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలా ఏంటి? ఇక్కడ మేము 3 పూటల తిండి తినడమే కష్టం. ఇంకా నా పుట్టినరోజని అదని ఇదని ఖర్చులు పెట్టించాలా పిన్ని? ఏమొద్దు పిన్ని, మా అత్త మామయ్యలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, అది చాలు పిన్ని. రోజంతా పుట్టినరోజే, అనవసరంగా ఖర్చులు పెట్టడం ఇష్టం లేదు పిన్ని అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే దేవి, పుట్టింట్లో ఉన్నప్పుడు చేసుకున్న వేడుకలు అత్తారింటికి రాగానే మానేస్తారా? ఏం కొడలివే నువ్వు, ఏడాదంతా పుట్టినరోజు జరుపుకోం కదా, ఒక్కరోజు జరుపుకుంటే ఏమవుతుంది అని అనుకుంటూ ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీత ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్న అత్త కనిపించింది. అత్తని చూడగానే, అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నాను కదమ్మా. సరే నేను బట్టలు ఉతికేస్తాను, మీరెళ్ళి తినేసి రండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం సుమతి తన కొడుకు రాము దగ్గరికి వచ్చి, రే నాకు 1 రూపాయలు కావాలి అని అడిగింది. రాము షాక్ అయ్యి, పదా ఎందుకమ్మా, ఏం కావాలి చెప్పు, నేను తెస్తాను. లేదురా, నాకు 10 రూపాయలు కావాలి, ఇవాళ ఒక్కరోజే కాదు రోజూ కావాలి. ఏంటి రోజు 10 రూపాయలా? సరే పని చేస్తే వచ్చిన డబ్బంతా నీకే ఇస్తున్నాను కదమ్మా, నీకెంత కావాలో నువ్వే తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుమతి సరే అనుకుని రోజు రాము తెచ్చిన కూలీ డబ్బులో నుంచి 1 10 రూపాయలు తీసుకుంటూ ఉండేది. రాముకి సీతకి ఆ 10 రూపాయలతో అత్తమ్మ ఏం చేస్తుంది అనే విషయం అసలు అర్థమయ్యేదే కాదు. ఒకరోజు సుమతి భర్త సుందరం తన భార్య రోజు 10 రూపాయలు ఎందుకు తీసుకుంటుంది తెలుసుకోవాలనుకుని సుమతి దగ్గరికి వచ్చి, చీర ఏదైనా కొన్నావా? చీర? చీర నేనెందుకు కొంటానండి? మరి రోజు 10 రూపాయలు ఎనకేసుకుంటున్నావు కదా, రోజు కూలికెళ్తే కానీ మనకి పూట గడవదు, మేమేమైనా రోజుకి 1000కు 1000 పట్టుకొస్తున్నామా? నువ్వెందుకు గా 10 తీసుకున్నావు? చెప్తాను, 4 రోజులు ఓపిక పట్టండి. ఇప్పటికే నెల రోజుల నుంచి ఓపిక పడుతూనే ఉన్నాను గాని ఎందుకో చెప్పు, ఎక్కడైనా అప్పు తీసుకున్నావా లేక ఎవరికైనా అప్పిస్తున్నావా? హా, 10 రూపాయల్ని 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా, మీకు కూడా ఇమ్మంటారా ఏంటి? ఇచ్చింది 10, అడిగేది 10,000 ప్రశ్నలు. అంత కోపం ఎందుకే, నాకు కూడా చెప్పకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని ఎంత అడిగినా సుమతి చెప్పలేదు. సుందరం కూడా ఇక ఏమీ అడగలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం అందరూ ఇంట్లో ఉండగా సుమతి బయట నుంచి వస్తూ అందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. వచ్చి, ఏంటమ్మా ఏమైంది, 10 ఎందుకు తీసుకుంటున్నావు, చీరలు కొన్నావా అప్పులిస్తున్నావా అని అడిగావు కదా, ఎందుకు తీసుకున్నానో చెప్దామని పిలిచాను. నేనెప్పుడు అడిగినమ్మా, నేను అడగలే కదా. నువ్వు కాదులే, మీ నాన్న అడిగాడు చెప్తున్నా. ఆ అడిగాను, చెప్పలేదు కదా నువ్వు. ఇప్పుడు చెప్పడం కాదు, చూపిస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకుని వచ్చి వాళ్ళ ముందు ఉన్న టేబుల్ మీద పెట్టింది. ఆ కవర్ చూడగానే సుందరం, నాకెప్పుడో నీ మీద డౌటే, 10 10 కూడబెట్టి చీరలు కొందామని ప్లాన్ చేసినవని. మీకు షుగర్ ఎక్కువైనట్లుంది, గోళీలు వేసుకోవడం మర్చిపోయారా అని అంది. సుందరం షాక్ అయ్యాడు. సీతారాము ఇద్దరు నవ్వుకున్నారు. సరే గా కవర్లో ఏముందో చూపించు అని అన్నాడు. సుమతి ఆ కవర్లో నుంచి ఒక కేక్ ని బయటికి తీసిపెట్టింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేకా? కేక్ ఎందుకమ్మా, దేనికోసం? దీనికోసం మా రోజు 10 రూపాయలు తీసుకుంది, ఈ వయసులో నీకు కేక్ తినాలనిపించిందా? కాస్త ఆగుతారా, నేను ఇది తీసుకుంది నా కోసం కాదు, ఈ రోజు నీ పెళ్ళాం పుట్టినరోజురా తెలుసా? రాము షాక్ అయ్యాడు. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. సీత, ఈరోజు నీ పుట్టినరోజా, ఎప్పుడు చెప్పలేదు? మనమే కష్టాలు పడుతున్నాము, ఇంకా పుట్టినరోజని ఏం చెప్పాలని చెప్పండి, అందుకే చెప్పలేదు అని అంటూ ఉంటే సుమతి, పిచ్చిదాన, కష్టాలు ఉన్నాయని ఇష్టాల్ని వదులుకుంటామా? నీ పుట్టింట్లో జరుపుకున్నంత ఘనంగా కాకపోయినా కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలైనా చెప్పేవాళ్ళం కదా. కష్టాలనేవి ఎప్పుడూ ఉండేవి, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకుని చెప్పకుండా ఉన్నావా? అంటే మీరు ఏమనుకుంటారు అని చెప్పలేదు మావయ్య. నువ్వు ఇంటి మహాలక్ష్మివమ్మ, నిన్నేమంటావు చెప్పు. సరే దా, ఈ కేక్ కట్ చేసి ఇద్దరు కలిసి గుడికెళ్ళండి అని చెప్పింది. సీత ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్తని హత్తుకుని,
చాలా సంతోషం ఉంది అత్తయ్య. మీరు నా కోసం 10 10 కూడబెట్టి కేక్ తెచ్చారు. అది నాకు చాలా అత్తయ్య అని అనుకుంటూ ఆనందంగా కేక్ కట్ చేసింది. ఆ కేక్ తన అత్తయ్యకి మామయ్యకి భర్తకి ఇచ్చింది. అలా సుమతి తన కోడలి పుట్టినరోజు జరిపించి కోడలికి జీవితాంతం గుర్తుండేలా చేసింది.